అందరికీ నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి అని స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేత పోతుని మహేష్ ఒప్పుకున్నాడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు యువతులు. కేవలం 664 మంది అంట. కేవలమా? 664 మంది కేవలమా? కనిపించకపోతే ఇది కేవలం 664 మంది కనిపించట్లేదు, 30,000 మంది కాదు. పవన్ కళ్యాణ్ నీకు చెప్పింది ఎవరయ్యా అని చెప్పేసి అని నిన్న ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఇదే మొక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు బహిరంగంగా ఎందుకు చెప్పలేదయ్యా? 30,000 మంది కాదయ్యా, 664 మంది తప్పిపోయారు. వాస్తవం అది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. కానీ మీరు అన్నట్టు 30,000 మంది కాదు, కేవలం 664 మంది. అంటే కేవలం వీళ్ళకి ఎంత చులకం చూడండి మహిళలు. అంటే కేవలం 664 మంది మాత్రమే 30,000 మంది కాదని మాట్లాడుతున్నారు. ఏ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదా, దిశ అన్నాము, దిశ యాప్ అన్నాము, 1,000 కోట్ల రూపాయలు తగలేసేసాము, మన మంత్రుల చేత బదిలీ చేయించేసుకున్నాము. జస్ట్ ఒక బటన్ నొక్కితే సరిపోద్ది, 5 నిమిషాల్లో పోలీసులు మీ ముందుంటారని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అంటే వీళ్ళు ఎదో తెలివితేటలు చూడండి. కేవలం 664 మంది అంట, కేవలం. వీళ్ళ ఉద్దేశాలు ఏంటో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కనీసం వీళ్ళకన్నా అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదు మాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, దానికి ఎంతకన్నా తెగించేయచ్చు. నిన్న మనం చూసాం సాక్షిలో ఒక వార్త వచ్చింది, దీనికి ఆరోగ్యశ్రీకి 1,600 కోట్ల రూపాయలు బాకీ అని చెప్పేసాను. గత 5 ఏళ్ల కాలం పాటు పరిపాలించింది ఎవడరా అంటే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదురా అంటే దానికి సమాధానాలు చెప్పలేదు. జస్ట్ కేవలం 664 మంది మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని వచ్చి సమాధానం చెప్పమని. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రాడు, వీళ్ళు మాత్రం ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు. సరే 30,000 మంది కాదు, మీరు వాస్తవాలు ఏంటి చెప్పండి. గతంలో ఎందుకు చెప్పలా? ఇవే మాటలు ఎన్నికల ముందే కదా మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది కూడా అప్పుడే కదా కేంద్రం చెప్పిందా. లెక్కలు అన్నీ తీసుకొస్తే మీ బొక్కలన్నీ బయటపడతాయి, కంగారు పడిపోతే ఎలా? అప్పుడే ఉందా, ముందు ముసలి పండుగ ఇంకా బోల్డ్ కాలం ఉంది. ఎందుకో చాలా సందర్భాల్లో చెప్పు, నువ్వు 10 మాటలు ఎందుకు మాట్లాడతావు, 100 మాటలు ఎందుకు కాసేస్తావు, నువ్వు నీకు దగ్గర సబ్జెక్టు ఉండదు, బొక్క ఉండదు. అదే వాస్తవమే కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనే మాట వాస్తవమే కదా. మీ హయాంలో 664 మందిని తరలించారు అనే మాట వాస్తవమే కదా. మరి దానికి బాధ్యతలు ఎవరు? మీరే కదా. అది అవసరం లేదు, కేవలం వీళ్ళు ఏదో తెలివితేటలు ఎలా ఉంటాయన్నమాట. పైగా వీళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తారు అందరికీ. పవన్ కళ్యాణ్ గారు అలాగా, చంద్రబాబు నాయుడు గారు అలాగా, లోకేష్ గారు అలాగా, రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, శుద్ధపోస, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాశనం చేసాడు. ఇది 2 నెలలు అవ్వకముందే, ఇంకా 2 నెలలు కూడా కాల పూర్తిగా. అప్పుడే ఏడుపులు, రాత్రికి అన్ని అద్భుతాలు జరిగిపోవాలి. ఎక్కడ జరిగిపోతాయి అయ్యా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను అద్భుతాలు ఏమైనా సృష్టించేసాడా? రాష్ట్రాన్ని అప్పుల కప్పులో నెట్టేసాడు. మొన్న ఎప్పుడు కూడా మాట్లాడాడు బడ్జెట్ గురించి, మాట్లాడాడు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదంటే రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డిని ఎవడో అడగట్లా. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి రాడు, వస్తాడో 4 మాటలు మాట్లాడతాడో, 7 కనబడితే 7 దగ్గరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ బెంగళూరు పారిపోతాడు. ఇవాళ కూడా బెంగళూరు పారిపోతున్నాడు. ఏపీలో ఉండొచ్చు కదా అంటే ఏపీలో ఉండడం, నీ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాయంటే దానికి సమాధానం చెప్పడం, కొన్ని ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు కదా అసెంబ్లీ కన్నా ఇల్లయ్యా, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏడుపులు దేనికి, అబద్ధాలు ఎక్కడ చెప్పడం దేనికి, ఆ ఏడుపు అసెంబ్లీలో ఏడు, నీకు అవకాశం ఇస్తానంటున్నారు, మాట్లాడే అవకాశం నీకు కల్పిస్తామని చెప్పేసి అని అంటున్నారు. స్వయంగా స్పీకర్ మన అయ్యనపాత్రుడు గారే అన్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావయ్యా, నీకు మైక్ ఇచ్చే బాధ్యత నాది, గత ప్రభుత్వాన్ని మీరు చేసిన విధంగా మేము చేయము, అందరికీ సమన్వయం చేస్తాము, వాళ్ళకి ఎంత టైం కేటాయించాము మీకు కూడా అంతే టైం కేటాయిస్తాను, అసెంబ్లీకి రాయి అంటే అసెంబ్లీకి మాత్రం రారండి, భయం మళ్ళీ పిరుకోళ్ళు. ఏం 11 స్థానాల్లో తిరిగి నిప్పా, అసెంబ్లీకి వెళ్ళావా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేవా, మైక్ ఎవరా నీకు? గతంలో మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు? సభ్యులందరినీ సస్పెండ్ చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రం కూర్చోబెట్టారా? కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కరిని ఉంచినప్పుడు కూడా ఆయన ఏం పారిపోలేదా మీలాగా? మీరు మైక్ ఇచ్చినప్పుడు కూడా ఆయన లేదు సమాధానం చెప్పాడు, మీరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలిగాడు. నువ్వు అలా చెప్పగలగాలి, ఇక్కడికి వచ్చి ఏడుపులు కాదు ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిపోతే నీ పరివే పోద్ది.
నిజం ఒప్పుకున్నారు కదా ఇప్పుడు 30,000 మంది కాదు ఓకే అనుకుందాం పోని పక్కన పెట్టేసి, మరి 664 మంది పరిస్థితి ఏంటి? మీ హయాంలో జరిగిందే కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవమే కదా. నెంబర్ ఒకటి అటు ఇటు అయి ఉండొచ్చు, కాదని అట్లా మేము కొన్ని నెంబర్ తప్పు అనుకుందాం పోని. 664 మంది కేవలం అంట, జస్ట్ 664 మంది. సిగ్గుపడయ్యా పోదని మహేష్, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు? ఇంకా మాట్లాడతాం వినిపిస్తాం చూడండి. ఆచూకి మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. అందరూ హోంశాఖ సమాధానం చెప్పింది కరెక్టే, మేము కాదన్నట్లా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పొచ్చు కదా, జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా ఎంతమంది మహిళలు ఇలా తరలించబడ్డారో, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో మీరు చెప్పొచ్చు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఎందుకు మాట్లాడలేదు? ఏ ఆ రిపోర్ట్స్ మీ దగ్గర ఉండవా అప్పుడు? కేంద్రానికి ఇచ్చే సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే కదా, మరి దానికి ఎందుకు సమాధానం చెప్పు నువ్వు? పానికి మనసు ఉంటా.